సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం గరడేపల్లి గ్రామంలో సిపిఎం జిల్లా కమిటీ నెంబర్ యాకూబ్ మాట్లాడుతూ రైతులపై తెచ్చిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు, సామాజిక వర్గానికి చెందిన పలువురు, మచ్చ వెంకటేశ్వర్లు, దోసపాటి భిక్షం, బోయిళ్ల అర్జున్, కామల్ల పీటర్ బాబు పల్లి పాల్గొన్నారు. రైతాంగానికి ఉపయోగపడగా ఆర్డినెన్స్ ఉండాలి తప్ప రైతాంగానికి వ్యతిరేకమైన పద్ధతులు ఉండకూడదని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇలా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. మరి దానిలో సందర్భంగా మండల కేంద్రంలో కూడా మీ కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది. వెంటనే వీళ్ళు తీసుకొచ్చిన పార్లమెంటు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, మరి సస్పెండ్ చేసిన పార్లమెంటు సభ్యుల్ని కూడా వెంటనే సస్పెన్షన్ కూడా వెత్తేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా చేసిన ఈ బిల్లుని మా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ, ఇది ఇంతటి ఆపకుండా ఈ సమస్య పరిష్కారంతో అయ్యేంత వరకు కూడా మేము ప్రజల్ని అందరినీ ఐక్యపరిచి మరి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సిపిఎం పార్టీ నుంచి అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ